వేములవాడ పట్టణాన్ని రెవెన్యూ డివిజన్ గా ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్, ఎమ్మెల్యే రమేష్ బాబు చిత్రపటాలకు కోనరాపేట మండల టీఆర్ఎస్ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రయ్య గౌడ్ మాట్లాడుతూ ఆరు మండలాలతో వేములవాడ రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు కావటం వల్ల ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు నేలకొండ రాఘవరెడ్డి మాట్లాడుతూ వేములవాడను రెవెన్యూ డివిజన్ చేయటంలో కృషి చేసిన ఎమ్మెల్యే చిన్నమనేని రమేష్ బాబుకు ఆరు మండలాల ప్రజలు రుణపడి ఉంటామన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పడినందుకు ఇలా పాల మన ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మన ప్రజలకు ఎంతో సౌకర్యమైనటువంటి వేములవాడ పుణ్యక్షేత్రం అంటే వేములవాడ మన ఆరు మండలాలు కలిగి ఒక రెవెన్యూ డివిజన్ ఏర్పడినందుకు ముందుగా మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి మన మండలం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల్లో కూడా అప్పుడు అధ్యక్షులు రాఘవరెడ్డి గారు, సీనియర్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు నరసన్న గారు, సర్పంచులు, ఇదటువంటి ఎంపీడీసీలు, సెస్ డైరెక్టర్ తిరుపతన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సర్పంచులందరికీ, సర్పంచుల పూర్వం అధ్యక్షులు మనందరి తరఫున మన రమేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియ తలవంచి నమస్కారం చేస్తున్నాం. ఆయన ఎక్కడున్నా మనం ఆయన రోజు మన వేములవాడ గురించి ఆలోచిస్తూ కార్యక్రమం చేస్తారు. కాబట్టి ఇప్పుడు మన పార్టీ అధ్యక్షులు ఆరు మండలాలకు ఒక రెవెన్యూ డివిజన్గా మరి వేములవాడను ప్రకటించడం నిన్న జీవో రావడం మరి దానికి అనుగుణంగానే ఈరోజు మరి మాకు రెవెన్యూ డివిజన్ చేసినటువంటి మరి ముఖ్యమంత్రి గారికి మరి అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యుడు కేటీ రామారావు గారికి దీనికోసం ఆశీస్సులు కష్టపడినటువంటి మా ఎమ్మెల్యే గారికి మరి ఈరోజు ఒక కృతజ్ఞత భావంతోనే మరి ఒక పాలాభిషేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ఏర్పాటుకు ఈ కార్యక్రమానికి అన్ని గ్రామాల సర్పంచులు, మరి సింగిలో చైర్మన్లు, మరి అదేవిధంగా సెస్ డైరెక్టర్లు, పార్టీ నాయకులు అందరూ, ఇక్కడ స్థానికంగా ఎంపీపీ గారు వీరందరూ కూడా వచ్చి ఈ కృతజ్ఞత తెలియజేయడం జరిగింది. అయితే ఈ ఆరు మండలాలు బోయినపల్లి, వేములవాడ, రూరూరు, అర్బను, చెందుర్తి, అది ఎవరు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది మాత్రము తప్పకుండా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇంకొకసారి ఇట్లాంటి అబద్ధాలు కూడా విషయాలు కనుక మాట్లాడినట్టున్నట్టుంటే బాగుండదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే 100% ప్రజల పక్షానే ఉన్నాం. రోజు పొద్దున చేస్తే వాళ్ళతోనే ఉంటున్నాం. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఏమున్నా కానీ మేము పరిష్కరిస్తూ ఉన్నాం. మీరు కాదు ఏదన్నా నిజంగానే ప్రభుత్వంలో ఏమన్నా లోటుపాటు ఇక్కడ పని కాలేదు అని చెప్పేసి అంటే ప్రతిపక్షాలు సూచించాల్సినటువంటి అవసరం ఉన్నది తప్ప, కానీ ఈ రకమైనటువంటి అబద్ధాలు ఆడాల్సినటువంటి పరిస్థితి మీకు ఆ దుస్థితి వచ్చింది. 4 ఎలక్షన్లలోనే ఇంకా కూడా ముందు కూడా చూడవచ్చు. దయచేసి వీటిని మానుకోవాలి. కనుక మాకు ఈ రెవెన్యూ డివిజన్ ఇచ్చిన దానికి మా ఎమ్మెల్యే గారికి, మా మంత్రి గారికి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా తలవంచి నమస్కారం చేస్తా ఉన్నాం. ఈ ప్రాంత ప్రజల